హాయ్ ఫ్రెండ్స్, ఏదైనా ఒక ఫ్రాక్కి లేదా క్రాప్ టాప్ లాగా దేనికైనా సరే జిప్ వేయడం ఎలాగో మనం చూద్దాం. ఇప్పుడు ముందుగా ఈ రైట్ సైడ్ని ఇది కనిపిస్తుంది కదా, మనం జిప్ కిందకి తీసేది ఈ వైపుని, రెండింటిని సమంగా పెట్టాలి ఇక్కడ. అలాగే మనకి జిప్ కదలకుండా ఉండడం కోసం ఫస్ట్ అయితే ఇది లాంగ్ జిప్ తీసుకున్నాను, కానీ మనకి ఇక్కడ షార్ట్ జిప్పే అవసరం. కానీ నేను లాంగ్ జిప్ నాకు దొరికింది, నేను తీసుకున్నాను. కాబట్టి మనం షార్ట్ అంటే ఇంతవరకే మనం మార్కింగ్ చేసుకుందాం. అలాగే ఆ ప్లేస్ వరకు మనం జిప్ని ఉంచుతాం. కాబట్టి అలా ఇప్పుడు దగ్గరికి చాలా నీట్గా కనిపించాలి, జిప్ అనేదే కనిపించాలి, ఇంకేం కనిపించవద్దు. ఓపెన్ అనుకుంటే ఇది ఉంది కదా పాదం, ఇలా పెట్టేసుకొని సింగిల్ పాదం పెట్టుకోవాలి కంపల్సరీ. ఇది కుట్టేటప్పుడు, ఈ ప్రాసెస్లో కుట్టేటప్పుడు సింగిల్ పాదం కంపల్సరీ. ఇలా చాలా దగ్గరగా మనం ఒక కుట్టు వేసుకోవాలి. ఈ జిప్ ఏమైనా సూదికి అడ్డు పడితే మళ్ళీ సూది విరిగిపోతుంది, కాబట్టి కాస్త అక్కడికి వచ్చేసరికి స్లోగా తీసుకురావాలి. ఒకవైపు అయితే అయిపోయింది ఫ్రెండ్స్, ఇలా రెండవ వైపుని సమంగా చూసుకోవాలి. సమంగా చూసుకొని అదే ఇలా ఇందాక మనం ఎలా అయితే పెట్టుకున్నామో అదే కరెక్ట్ వేలో పెట్టుకొని ఇక్కడి నుంచి కాస్త చూసుకొని కొంచెం దూరం జస్ట్ అట్లా లైట్గా జాగ్రత్తగా ఉంటే ఇంక తర్వాత ఫాస్ట్గా కుట్టేసుకోవచ్చు. చూడండి ఇలా ఇలా మొత్తం మనం ఎక్కడి వరకు అయితే అనుకున్నామో అక్కడి వరకు ఇలా కుట్టేసుకోండి. చూస్తున్నారు కదా ఇలా మనకి, నాకు సేమ్ కలర్ దొరకలేదండి. ఎన్ని షాప్స్ తిరిగినా సేమ్ కలర్ అయితే దొరకలేదు జిప్, కాబట్టి సేమ్ కలర్ ఉంటే ఇంకా బాగుంటుంది. అలాగే దీన్ని ఫోల్డ్ చేయనక్కర్లేదు, ఎందుకంటే ఇలా కాజాలు హుక్స్లు లేదా ఏదైనా పిన్నులు పెట్టేస్తే తనకి సేఫ్గా పెట్టేసుకోగలరు. ఓకేనా ఫ్రెండ్స్, ఇలా ఈజీగా చూస్తున్నారు కదా, ఎక్కువ గ్యాప్ లేకుండా మనం ఇలా ఈజీగా జిప్ని కుట్టుకోగలం. బాయ్ ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తోటి మళ్ళీ నేను మీ ముందుకు వస్తాను. మరి బాయ్ ఫ్రెండ్స్.